ప్రముఖ పాత్రికేయులు వాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం ఈ తెల్లవారుజామున శివైక్యం చెందారు. 1928లో జన్మించిన సుబ్రహ్మణ్యం పాత్రికేయ రంగంలో వాస్తు విజ్ఞాన రంగంలో విశిష్ట సేవలు అందించారు. 22వ ఏట ప్రింటింగ్ ప్రెస్ నిర్వహణలో మెలకువలు నేర్చుకుని ప్రచురణ రంగంలో అడుగుపెట్టారు. 1960వ దశకంలో హైదరాబాద్ నిజాం కళాశాలలో ఈవినింగ్ కోర్సులో డిగ్రీ పూర్తి చేశారు. ప్రింటింగ్ రంగంలో పట్టు సాధించిన ఆయన ప్రముఖ దినపత్రిక కృష్ణా పత్రిక ప్రచురణ బాధ్యతల్ని చేపట్టారు. 1967 వరకు దశాబ్ద కాలం పాటు ఆ బాధ్యతలు నిర్వహించారు సుబ్రహ్మణ్యం. కృష్ణా పత్రిక ప్రచురణ అనుభవంతో సుబ్రహ్మణ్యం 1967లో సొంతంగా చుక్కాని అనే పక్షపత్రికని ప్రారంభించారు. తర్వాత దీన్ని వారపత్రికగాను దినపత్రికగాను కొనసాగించారు. సాంఘిక, సామాజిక, రాజకీయ విశేషాలతో పాటు తొలిసారి మహిళల కోసం ప్రత్యేకంగా పేజీ నిర్వహించేవారు. దీంతో ఆయన పేరు చుక్కాని సుబ్రహ్మణ్యంగా స్థిరపడిపోయింది. పాత్రికేయంతో పాటు సుబ్రహ్మణ్యం వాస్తు శాస్త్ర విజ్ఞానాన్ని అందరికీ పంచారు. భారతదేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు సుబ్రహ్మణ్యం వాస్తు సలహాల కోసం సంప్రదించేవారు. సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రముఖులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, వివిధ హోదాల్లో ఉన్నవాళ్లు సుబ్రహ్మణ్యం నుంచి వాస్తు సలహాలు తీసుకునేవాళ్లు. దుబాయ్లో ఉండే అరబ్ షేక్ కూడా ఆయన గురించి తెలిసి ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. ఒక ఏడాది కాలంలోనే 10 సార్లు దుబాయ్ వెళ్లి షేక్ చేపట్టిన నిర్మాణాలకు వాస్తు సలహాలిచ్చారు సుబ్రహ్మణ్యం. కెన్యా, సైప్రస్, సింగపూర్ లాంటి పలు దేశాలకు వెళ్లి అక్కడ అధికార ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు ఆయన వాస్తు సలహాలనిచ్చేవారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆహ్వానంతో భద్రాచలం, యాదగిరిగుట్ట దేవస్థానాల్లోనూ వాస్తు మార్పుల్ని సూచించారు. భారత వాస్తు విజ్ఞాన సర్వజ్ఞ, వాస్తు బ్రహ్మ, వాస్తు సామ్రాట్ వంటి బిరుదులతో అనేక తెలుగు సంఘాలు సన్మానించాయి. పురాతన దేవాలయాల పునరుద్ధరణకు తనవంతు ఆర్థిక సాయం అందించేవారు. శైవమత ప్రచారం లక్ష్యంగా 100 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన శ్రీ శైవ మహాపీఠం కార్యకలాపాలతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. ఇప్పటి వరకు శ్రీశైవ పీఠాధిపతులుగా వ్యవహరించిన 11 మంది మహనీయుల శిష్యరికం చేసిన ప్రత్యేకత ఆయనది. ఈ పీఠం సలహా సంఘానికి సుబ్రహ్మణ్యం నేతృత్వం వహించారు.